Good morning, dear friends. Namaste. Sasrikal. Sari. Before venturing into different varieties of salutation and wishing, not only praying God, let us step into few realities which are really harsh. మనకి అవి ఎంత హార్ష్ రియాలిటీస్ అంటే, పొద్దున్నే లేచి కళ్ళజోడ కోసం వెతుక్కుంటాం, పుడుతూనే పాలకేర్చి ఏడ్చి, ఆ తర్వాత ముద్దు మురి పాలకేడ్చి, ఇప్పుడేమో లక్షలు కోట్లు మిలియన్స్ ఉన్న తర్వాత కళ్ళజోడ కోసం వెతుక్కుంటూ ఇల్లంతా, రెండు మూడు కళ్ళజోడ్లు ఉన్నా సరే మనం వెతుక్కుంటూ ఉంటాం. అంటే మనం ఒక పరికరానికి ఎంత అడిక్ట్ అయిపోయామంటే, అది లేకపోతే ప్రపంచాన్ని చూడలేము. ఓ దేవుడా, నీ కళ్ళతో కాదు మా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడు అని మనం అంటాం. మా రెండో అన్నయ్య రాకేష్ రోషన్ లాగా ఉంటాడు, రితిక్ రోషన్స్ ఫాదర్ అండ్ రాజేష్ రోషన్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ రాకేష్ రోషన్. ఆయన భార్య ఏమో కొంచెం హైట్ వెయిట్ కొంచెం మారీచ సుబాహు పూకనా సురస కొద్దిగా తాటకి త్రిజట హిడింబి అలా బాగానే ఉంటాడు. కానీ మా అన్నకి మ్యాచ్ ఇంకా నాన్న షారుఖ్ ఖాన్ లాగా ఉంటాడు. అమ్మ అయితే ఇక చెప్పదు. పాత సినిమాలో కృష్ణ కుమారి అని ఒక యాక్ట్రెస్ ఉండే అంతస్తులు అనే సినిమా, ఒక పాట ఆ సినిమాలో ఉంటుంది, అచ్చు మా అమ్మ అలాగే ఉంటుంది. అసలు ఆ పాట అనే కాదు, ఏ పాట అయినా కృష్ణ కుమారి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అసలు 110% పాత సినిమాలో కృష్ణ కుమారి లాగా. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగుంటుంది, ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కూడా అందరి అభిప్రాయం. సరే మా అమ్మ కాబట్టి నేను చెప్తే బాగుండదు, ఇంకా చాలా బాగుంటుంది. సరే ఈ విషయాలు పక్కన పెడితే, మా ఫాదర్ మా రెండో అన్నయ్య భార్య అంత అందంగా లేదు అని అంటే నా రూమ్లోకి వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ మాటలు. మా అమ్మతో మరి మన రజనీకాంత్ వాడి పేరు, రెండో అన్న పేరు రజనీగడ్ భార్య, వాడి కళ్ళతో చూడాలి అనేది మా అమ్మ. మీరు మీ కళ్ళతో కాదు వాడి కళ్ళతో చూడు, బాగానే ఉంటుంది, మీ కళ్ళతో చూస్తే బాగుంటుంది. సో అలా దేవుణ్ణి మనం ఒక్కటి అడగాలి, మా కళ్ళతో చూడగలవా, మళ్ళీ మా కళ్ళు మాకు ఇచ్చేయాలి. నువ్వు అసలే దొంగ, శ్రీకృష్ణుడు వెన్న దొంగ, వెన్న దొంగ కదా వాడు. భగవాన్ అల్లా యెహోవా అకార్డింగ్ టు శ్రీ భక్తి వేదాంత ప్రభుపాదుల స్వామి, శ్రీకృష్ణ ఇస్ వెన్న దొంగ, ఈజ్ అ థీఫ్. సో నువ్వు వెన్న దొంగవి కాబట్టి ఎలా నువ్వు వెన్న దొంగిలించావాలా, మా కళ్ళు దొంగిలించేసి చూసేసి మళ్ళీ మా కళ్ళు మాకు ఇవ్వకుండా పోతావేమో, మా కళ్ళు మాకు ఇచ్చే, పాడు చేయకుండా స్పాయిల్ చేయకుండా ఏది డిఫెక్ట్ పెట్టకుండా ఇంకా మంచిగా. ఎస్ సరే, అలా చూస్తే ఆయనకి కొన్ని కనిపిస్తాయి. ఫస్ట్ వ్యభిచారం చేసుకునేటువంటి శ్రావణి దాని అమ్మ, ఆ శ్రావణి ముగుడు అరుముగం, వాడి అమ్మ వ్యభిచారిణి సర్జాపూర్లో, బెంగళూరు సర్జాపూర్లో ఒళ్ళమ్ముకునే లంజ కొందు స్వామి పెళ్ళం. సరే వాడికి అలా ఉద్యోగాలు వచ్చాయి, వ్యభిచారం చేశాడు. ఇక కరెంటు ఉన్నోళ్ళందరూ బ్లాక్ మ్యాజిక్ తిమ్మిరి బొమ్మిని ఫ్లిప్ ఫ్లాప్ చేసి మావన్నీ తీసుకొని బతికేసి, కరెంటు ఉందట అందుకని మావన్నీ తీసుకొని సిగ్గు లేకుండా బతికేసి, మావన్నీ తీసుకొని అన్నీ ఎవ్రీథింగ్ ఎస్ మేమేసిన ఎంగిలి మెతుకులతో మా మోచేతి నీళ్లతో మా దయాభిక్షతో అందరూ బతికేసి ఎమ్మెల్యేలు ఎంపీలు గొప్పోళ్ళు అయిపోయి కొంతమంది సీఎంలు కూడా అయిపోయి మా స్టీన్ కథలు పడుతున్నారు. మా స్టీన్ మన ఇద్దరిని అన్యాయం చేస్తే మనం ఎంగండచ్చు. అబ్బాస్ కరెంట్ ఉన్న ప్రతి ఆడది ఒడ్రాలై విధవరాలు అవుతుంది హపరాలు విత్ దేర్ ఓన్ డ్రీమ్స్ ఇన్ రియాలిటీ అర్జెంట్లీ ఆన్ దిస్ బాడీ మీద. ఇక కరెంట్ ఉన్న ప్రతి మగోడు లారీ గుద్ది చేస్తాడు. వాళ్ళంట నా 35 కోట్లు వాళ్ళే అయిపోయి బతికేస్తారట. అరే మక్కా మసీదులో పేలింది బాంబు కాదు మీ అందరి బతుకులు.
సో కరెంట్ ఉన్న వాళ్ళు అందరూ గూడిదై కాలి మసి గూడిదై పేలి చేస్తారు హబరాలు విత్ దేర్ ఓన్ ట్రిక్స్.